ఇది పరిస్థితి. పార్లమెంటు నియోజకవర్గానికో జిల్లా అని చెప్పారు. మళ్ళీ జిల్లా కేంద్రాలకు దూరం అంటూ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లాలు మార్చారు. అరకును రెండు జిల్లాలు చేశారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, సత్యసాయి, ఎన్టీఆర్ ఇలా పేర్లు పెట్టారు. ముందు అంతా అయిపోయినట్లే ఇవే ఫైనల్ అన్నట్లు హడావిడి చేశారు. కానీ సొంత పార్టీలో కూడా నిరసనలు వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో సుదీర్ఘ వివరణ ఇప్పించారు. ఆ వివరణ కూడా వారనుకున్న దానికి అనుగుణంగా చెప్పారే తప్ప వాస్తవాలు చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి జిల్లాకి కూడా మినిమంగా కలెక్టరేట్ ఉంటుంది, మినిమంగా ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, మినిమంగా డిస్ట్రిక్ట్ జడ్జి ఆఫీస్ ఉంటుంది. మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా ఏదో నెంబర్ పెంచుకోవడం లాగా కాకుండా ఒక ఐడియల్ సిచ్యువేషన్లో ఒక జిల్లా ఎలా ఉండాలి అని ఆలోచించి చేశాము. అందుకనే మనం 26 చేశాం. వారం క్రితమే జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల గురించి మాట కూడా లేదు. కానీ సడన్గా 2 రోజుల క్రితం మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆమోదం తీసుకుని మరీ హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. వాస్తవానికి జిల్లాల ప్రకటన జనవరి 26కు ఉండొచ్చని 6 నెలల క్రితమే అన్నారు. కానీ ఎందుకో దాన్ని పెండింగ్లో పెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సడన్గా తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షాలైతే ఇది కేవలం ఉద్యోగుల సమస్య నుంచి పక్కదారి పట్టించడానికే ముందుకు తెచ్చారని, ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారని, అదే అధికార పార్టీ వ్యూహమని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంటు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి. హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ జిల్లాల ప్రకటనలో 2 వ్యూహాలు కనపడుతున్నాయి. ఒకటి, తమకు బలం లేని ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా పెట్టకుండా దూరం పెట్టడం, తమకు బలం ఉన్న వాటిని దూరమైనా సరే జిల్లా కేంద్రంగా చేయడం. దీనిపైనే ఎక్కువ మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు సైతం విమర్శిస్తున్నారు. అయినా జగన్కు అలవాటైన వ్యవహారం ఏంటంటే ఏదైనా ఆయన ముందే డిసైడ్ చేసి తర్వాత అభిప్రాయాలు అడుగుతారు, తర్వాత తను అనుకున్నదే మళ్లీ ఫైనల్ చేస్తారు. ఈ జిల్లాలు కూడా అంతే. నెల రోజులు అభిప్రాయాలు సేకరించినా చివరకు మళ్లీ ఇదే ఫైనల్ చేస్తారు. మరోవైపు విజయనగరం జిల్లాకు గురజాడ పేరు పెట్టాలని, గుంటూరు లేదా నరసరావుపేట ప్రాంతాలకు కన్నిగంటి హనుమంత్ పేరు పెట్టాలని, కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని, విజయవాడ ప్రాంతానికి రంగా పేరు పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లున్నాయి. అవన్నీ పక్కకు పెట్టి కేవలం తాము అనుకున్నవి మాత్రమే నిర్ణయించడం వెనుక ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2వ వ్యూహం, 2 సామాజిక వర్గాలు కలవకుండా అడ్డుకునే వ్యూహం. సరిగ్గా రాష్ట్ర కేంద్రంలోనే ఆ వ్యూహం అమలు చేశారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు. అది ఉన్నది మచిలీపట్నం నియోజకవర్గం, అంటే అది కృష్ణా జిల్లాలో ఉంది. గతంలోనే జగన్ ఆ జిల్లాలో తిరుగుతూ ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పారు. అందరూ మచిలీపట్నం పార్లమెంటు కేంద్రానికి ఎన్టీఆర్ పేరు పెడతారని అనుకున్నారు. అనూహ్యంగా విజయవాడ పార్లమెంటు కేంద్రానికి ఆ పేరు పెట్టారు. వారు ఊహించినట్లే కొందరు కాపు నేతలు విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పురంధ్రేశ్వరి, సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇవన్నీ జరుగుతాయని తెలిసే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి పని చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు టీడీపీ జనసేన కలవాలని కొందరు కోరుకుంటున్నారు. జగన్ను గద్దెదించాలంటే, ఎన్నికల్లో ఓడించాలంటే కలవక తప్పదనే సూచనను మేధావులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైతం ఓపెన్గా వన్ సైడ్లో కుదరదని, పరోక్షంగా తనకు ఓకే అని చెప్పారు. ఈ మధ్య కాలంలో పవన్ సైతం తన ఫ్రెండ్స్ చాలా మంది కమ్మవారున్నారని, రాజకీయంగా ఏ కులానికి వ్యతిరేకం కాదని కూడా చెప్పారు. వీరిద్దరూ కలిస్తే తనకు ఓటమి తప్పదు కాబట్టి కలవకుండా చూసే పనిలో జగన్ ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం లాంటి వారిని ముందుకు పెట్టి కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం, వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం, ఇవన్నీ అందులో భాగమే. ఇప్పుడు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా అందులో భాగమే. ఇప్పటికైనా రాజకీయ అవసరాలు, వ్యూహాలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా, అడ్మినిస్ట్రేషన్కు సులువయ్యేలా, ఆర్థికంగా ఉపయోగపడేలా జిల్లాల విభజన కానీ వాటికి నామకరణాలు కానీ చేయాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. మరి అధికార పార్టీ తనదైన స్టైల్లో అలాగే ముందుకు పోతుందో, ఏమైనా ఆలోచిస్తుందో వేచి చూడాలి మరి.